కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఈ రోజు 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మొట్టమొదటిగా రాష్ట్ర ప్రజలకు రాయచూటి ప్రజలకు గణతంత్ర శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజు 73వ గణతంత్ర దినోత్సవ రోజు మా రాయచూటిని కేంద్రంగా ప్రకటిస్తూ రాయచూటిని జిల్లాగా చేయడము ఇది చాలా హర్షించదగ్గ విషయము గతంలో వెనుకబడిన ఈ ప్రాంతమైన మన రాయచూటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాము ఈ రాయచూటి ప్రజల సంక్షేమానికి పాటుపడతామని ఏవైతే మాట ఇచ్చినారో దివంగత నేత మనందరి ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్నంత వరకు ఈ రాయచూటికి ఆయన నాయకత్వంలో అభివృద్ధి జరిగింది ప్రజలు సంక్షేమ బాటన పట్టారు ఆయన కనుమరుగైన తర్వాత అకాల మరణం చెందిన తర్వాత కాస్త అభివృద్ధి వెనుకబడింది తప్ప ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మా నాయన గారు ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటాము పులివెందల తరహా రాయచూటిని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు అందులో భాగంగానే ఈరోజు ఎటువంటి ఉద్యమాలు ఎటువంటి రాస్తారోకులు ఎటువంటి అలజడి లేకుండా చాలా చాలా చాకచక్యంగా పద్మవ్యూహంలో ఛేదించే అర్జునుడి మాదిరిగా కురుక్షేత్రంలో మన రాయచూటి ఎమ్మెల్యే ప్రియతమ నేత చీఫ్ విప్ శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు రాయచూటిని జిల్లాగా ప్రకటించే దాంట్లో సాధించే దాంట్లో సఫలీకృతులయ్యారు ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఈ రాయచూటి ప్రాంత ప్రజలు ఎల్లవేళల విధేయులుగా ఉంటారని వారి అభివృద్ధి వారి నాయకత్వంలో మనమందరము క్రమశిక్షణ గల సైనికులుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్నో విషయాలు ఉన్నాయి చెప్పుకోదగ్గ విషయాలు ఉన్నాయి ముఖ్యంగా రాయచూటిలో అయితేనేమి ఈ రంజాను సంక్రాంతి శుభాకాంక్షలు పండుగ మాదిరిగా హర్షాధిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఇంకా 4 నెలలు 5 నెలల కాలం ముందే రంజాన్ పండుగ వచ్చేదానికి ముఖ్యంగా మన మైనార్టీలో ఎనలేని సంతోషము వ్యక్తమవుతా ఉంది ఈ సంతోషాన్ని కొనసాగిస్తున్నాము మిగతా ప్రాంతాల ప్రజలు కూడా వాళ్ళు పెద్ద మనసు చేసుకుని అక్కడ ఉండే నాయకులు కూడా పెద్ద మనసు చేసుకుని రాయచూటిని జిల్లాగా ప్రకటించేదానికి తోడ్పడినందుకు ఆ ప్రాంత ప్రజలకు కూడా రాయచూటి ప్రజల తరఫు నుంచి అందరికీ వాళ్లకు పదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు.